మనుషుల వాగ్దానాలు ఎలా ఉంటాయి, కన్నా నా దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చెప్తాను వినండి. మోషేకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మోషేతో దేవుడు మాట్లాడి నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నడిపిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా నడిపిస్తాను దేవుడు చెప్పాడు. చెప్పగానే ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. దేవుడు మాట మార్చాడా? మనుషుల్లాగా మాట మార్చాడా? దేవుని వాగ్దానం నిలబెట్టుకోవడానికి పరిస్థితి అడ్డొచ్చింది. మోషే పరిస్థితి ఇలా ఎర్ర సముద్రంలా అడ్డొస్తానని అనుకోలేదు, కాబట్టి నా మాట నేను మార్చేస్తాను అనలేదండి. పరిస్థితి అడ్డొచ్చినా పరిస్థితుల్ని మార్చేసి తన మాట నిలబెట్టుకోగలిగిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఒక సేవకుడుగా చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా ఇజ్రాయేల్ ప్రజలు నీళ్లు గోడలుగా అయినప్పుడు రహదారిని గుండా నడుచుకుంటూ వారు గొప్ప ఆశ్చర్య కార్యాన్ని కళ్ళారా చూశారండి. ప్రపంచంలో అప్పటి వరకు నీళ్లు గోడలుగా నిలబడడం ఎప్పుడు జరగలేదు. సముద్రము నీరు గోడలుగా నిలబడటము, రహదారి సృష్టించబడడం ఎప్పుడు జరగలేదు. సముద్రము ఎర్ర సముద్రం తర్వాత ఇప్పటికీ సముద్రము గోడలుగా అనగా రెండు పాయలుగా అవ్వడం ఇప్పటికీ జరగలేదండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎంత గొప్ప కార్యాన్ని చూశారో, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చూశారో ఒకసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. అంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని వారు చూసి వారు ప్రయాణం కట్టుకొని సంతోషంగా ఆనందంగా వెళ్తూ ఉన్నారండి. ఇజ్రాయేలీలు ప్రజలు మోషే మీద తిరగబడినందుక దేవుడు జవాబు ఇచ్చింది, లేకపోతే మౌనంగా ఉండి మోషే ప్రార్థించినందుక దేవుడు జవాబు ఇచ్చిందో చెప్పండి. ఇజ్రాయేలీలు ప్రజలు తిరగబడినందుకు దేవుడు జవాబు ఇవ్వలేదండి, మోషే ప్రార్థించినందుకు దేవుడు జవాబు ఇచ్చాడు. తిరగబడే వారికి దేవుడు ఎప్పుడూ జవాబు ఇవ్వడండి, గుర్తుంచుకోండి. ప్రార్థించే వారికి దేవుడు జవాబిస్తాడు. అలా ప్రయాణం కట్టుకున్నారు. ఫరో సైన్యము వెనకాల తరుముతూ ఉన్నప్పుడు మరలా మోషే మరలా చేతులు చాపినప్పుడు, మరలా ఆ నీళ్లు ఫరో సైన్యం మధ్యల వరకు వచ్చినప్పుడు ఆ నీళ్ళ చేత ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయారు, చనిపోయారు. ఫరో అనుకున్నాడు ఆనాటి కాలంలో మోషే జన్మించినప్పుడు ఇజ్రాయేళ్ళు ప్రజలు ఎవరైనా పిల్లవాడు ఉంటే వారిని నీళ్ళల్లో వేసేయండి, మొదటగా చంపండి, లేకపోతే నీళ్ళలో వేసేయని అన్నాడు. కానీ ఫరో సైన్యాన్ని దేవుడు నీళ్ళల్లో కలిపేశాడు. నా దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండేటటువంటి దేవుడు నా దేవుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు వీరు ప్రయాణం కట్టుకొని వచ్చారు. ఎంత సంతోషించారో తెలుసండి. తర్వాత అధ్యాయంలో మిరియాము ప్రవక్తనిగా మారి స్తుతులు పాడుతూ సంతోష కేరింతల ధ్వనులతో ఎర్ర సముద్రమును దేవుడు రెండుగా పాయలుగా చేసి రాత్రంతా దేవుడు మన కొరకు పనిచేసి గొప్ప గాలిని ఆయన సృష్టించి మనం రహదారిగా సృష్టించి ఆ రహదారులు మనం ప్రయాణం చేసేటట్టుగా దేవుడు చేశాడే అని ఎంతో సంతోషంగా సంబరముతో దేవుని స్తుతించారు. అలా ప్రయాణం చేస్తూ ఒక చోటికి వచ్చారండి. ఆ చోటు ఏదో మనం చూసే ప్రయత్నం చేద్దాం. 19వ వచనం మరియు 19వ వచనం ఒకసారి మనము 15వ అధ్యాయం 19వ వచనం 22వ వచనం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది, అందువలన దానికి మారాని పేరు కలిగిన ప్రజలు మేమేమీ త్రాగుదు అని మోషే మీద సనుక్కొనగా. వీరు ఆశ్చర్య కార్యాన్ని చూసి, అద్భుతాలు చూసి, సంతోషాన్ని చూసి ప్రయాణం కట్టుకొని ఒక చోటికి చేరారు. ఆ చోటికి చేరినప్పుడు అక్కడేమో నీళ్లు లేవు, వీరికేమో దాహానికి నీళ్లు కావాలి. ఇక్కడ నీళ్లు లేవు, ఓకే, మరొక ప్రాంతంలో నీళ్లు ఉంటాయని మరలా ప్రయాణం చేస్తే మారా అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడేమో నీళ్లున్నాయి కానీ ఆ నీళ్లు త్రాగితే చేదండి. చేదైన నీళ్లు త్రాగగలుగుతారు ఎవరైనా? మనమైనా త్రాగగలుగుతామా? చేదైన నీరు. ఇప్పుడు చేదైన నీళ్లు వారికి కలిగినప్పుడు ఇప్పుడు వారు ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇజ్రాయేల్ ప్రజలు నీళ్లు తాగారు, ఆ మారా నీళ్లు చేదుగా ఉన్నాయి. ఇప్పుడు వీరు ఏం చేయాలి? మా దేవుడు ఐగుప్తు దేశంలోనే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, నీళ్లను రక్తముగా మార్చాడు, రక్తాన్ని నీళ్ళగా మార్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అవసరమైతే ఈ మారా అనేటటువంటి చేదని నీళ్లను మధురంగా మార్చగలిగిన దేవుడని
నమ్మి విశ్వసించి గత కాలంలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కళ్ళారా చూసిన ఎర్ర సముద్రము రెండుగా విభజించబడి ఇవన్నీ చూసిన ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయట్లా మరేం చేస్తున్నారు? సనుగుకుంటున్నారు. ఈ సంవత్సరంలో మనం విడిచిపెట్టవలసింది మూడవది ఏంటో తెలుసండి, సనుగుడు అనే జీవితం. మొదటిగా లోబడనొల్లని జీవితం అనేది విడిచిపెట్టాలి. రెండవదిగా తిరగబడే జీవితాన్ని, తిరగబడే స్వభావాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా సనుక్కునే తత్వాన్ని ఈ సంవత్సరంలో మనం విడిచిపెట్టాలి. అనాడు నిర్గమ కానం 33:3 దేవుడు కోపముతో ఇజ్రాయెల్ ప్రజలను, మోషేను చూసి, నేను మీతో పాటు రాను, ఎందుకంటే మీరు సనుక్కునేవారు కాబట్టి మీతో రాను, ఎంత చేసినా తృప్తి లేనివారు, ఎంత చేసినా కృతజ్ఞత లేనివారు, ఎన్ని మేలులు చేసినా కనీసం జ్ఞాపకం చేసుకునేవారు, మీతో నేనేంటయ్యా వచ్చేది, పోండి అని దేవుడు కోపంతో చెప్పాడండి. దేవుడు బహుశా అదే మాట మనతో చెప్తున్నాడేమో. ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన మేళ్లను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి సంతోషించావా? ఎప్పుడు లేదు 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 అని సనుక్కున్నావా? ఎంతమంది అండి కలిగి ఉన్నదాన్ని బట్టి సంతోషించక, కలిగి ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందక, కలిగి ఉన్నదాన్ని బట్టి ఆనందపడక, లేని దాన్ని బట్టి ఎప్పుడు సనుక్కుంటూ సనుక్కుంటూ ఉంటారు. భార్య ఎప్పుడు భర్త మీద సనుక్కుంటూ 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 ఉంటుంది. చేసుకోక చేసుకోక నిన్ను చేసుకున్నాను, నా జీవితంలో అచ్చట లేదు ముచ్చట లేదు ఏమీ లేదు అని భార్యలు భర్తల మీద సనుక్కుంటున్నారు. చేసుకోక చేసుకోక నిన్ను చేసుకున్నాను, నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వు ఏమీ ఇవ్వలేదు, ఎందుకు చేసుకున్నాను నిన్ను అని భర్త భార్య మీద సనుక్కోవడం. కుటుంబాలు సనుక్కుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి, నాశనం చేసుకుంటున్నారండి. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మీరు నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు మీ సనుగుడు అనేటటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈ సంవత్సరంలో సనుగుడు అనే జీవితాన్ని మీరు విడిచిపెడితేనే నూతన సంవత్సరంలో మీరు ఆశీర్వాదకరంగా ప్రవేశింపగలరు అని దేవుడు సెలవిస్తున్నాడు. విడిచిపెడదామా? సనుగుడు అనేటటువంటి స్వభావాన్ని విడిచిపెడదామా? సనుగుడు అనేటటువంటి స్వభావం భయంకరమైన స్వభావం అండి. ఎందుకు అనంటే ఉన్న దాన్ని బట్టి తృప్తి చెందనివ్వదు ఈ సనుగుడు, లేని దాన్ని బట్టి చింతించే విధంగా చేస్తుంది సనుగుడు అనేటటువంటి జీవితం. సనుగుడు అనంటే బయటికి అరవలేరు, బయటికి చెప్పలేరు, లోపల పళ్ళు కొరుక్కుంటూ పళ్ళు కొరుక్కుంటూ ఏవో తిట్టుకుంటారు, దీన్ని సనుగుడు అని అర్థం. ఉన్నదాన్ని బట్టి సంతోషించలేరు, లేని దాన్ని బట్టి ప్రార్థన చేయలేరు. మనకున్నదాన్ని బట్టి సంతోషిస్తే సనుగుడు అనేది మన జీవితంలో రాని రాదండి. ఆనాడు హవ్వమ్మ చేసిన తప్పు కూడా ఇదేనండి. దేవుడు ఏదేను తోటను, అద్భుతమైన తోటనిచ్చి ఈ తోటలో మీరు సంతోషంగా ఆనందంగా సమృద్ధి కలిగి జీవించండి. ఇదిగో 99 రకాల పండ్లు కలిగిన చెట్టును మీకు ఇచ్చాను, ఏది కావాలంటే తినండి. ఏమండి మనం ఎన్ని పండ్లు తింటామండి మా అంటే? ఓ 10 రకాలు, ఓ 20 రకాలు తింటామా? కానీ దేవుడు వారికి లెక్క పట్టేలేని రకాలైన పండ్ల చెట్లను దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏమంటాడంటే ఆ ఒక్క చెట్టు జోలికి వెళ్ళకండి, ఆ పండ్లు జోలికి వెళ్ళకండి అంటే ఈ అవ్వమ్మ గారు దృష్టి ఎప్పుడు కూడా ఆ చెట్టు ఆ పండ్ల దగ్గరికి. ఉన్నాయి కదా ఇన్ని పండ్లు, ఉన్నాయి కదా ఇన్ని వృక్షాలు, ఉన్నాయి కదా ఇన్ని ఫలాలు, వీటిని బట్టి సంతోషించాలా? వీటిని బట్టి తృప్తి చెందాలా? వీటిని బట్టి ఆనందించాలా? ఆనందించలేదు, తృప్తి చెందలేదు. కలిగి ఉన్నదాన్ని బట్టి సంతోషించకుండా లేని దాన్ని బట్టి ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. అలా ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టిందో సైతాను ప్రవేశించి అవ్వమ్మ తినకూడని ఆ పండ్లను తినే విధంగా సైతాను చేశాడు. తద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించబడింది. ఏదేను అనేటటువంటి అద్భుతమైన తోటలో నుండి ఆదాము అవ్వ ఇద్దరు తినేశారు కాబట్టి ఇద్దరు గెంటి వేయబడ్డారు. ముండ్ల తొప్పలు గచ్చ పొదల దగ్గర గెంటి వేయబడి చెమట కార్చి పని చేసుకోవడం. మీకు సుఖాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని సమస్తాన్ని ఏదేని తోటలు పెడితే కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి చెందడం మీ చేత కాదు, కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించడం మీ చేత కాదు, కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందించడం మీ చేత కాదు, కాబట్టి మీరు వెళ్ళి కష్టపడి పని చేసుకోండి అని దేవుడు వారిని గెంటేసాడు. ఇప్పుడు అవ్వ జీవితం మనం ఆలోచన చేద్దాం. ఇన్ని రకాలైన పనులు కలిగిన దాన్ని బట్టి తృప్తి చెందిందా, సంతోషించిందా? లేదు. పోనీ లేని దాన్ని బట్టి ఏదైనా సాధించుకుందా? లేదు. ఉన్నదాన్ని పోగొట్టుకుంది, లేనిదాన్ని కొని తెచ్చుకొని పాపం తెచ్చుకుంది. అర్థమవుతుందండి ఈ సంవత్సరంలో మనము
సనుగుడు అనేటటువంటి జీవితానికి పులి స్టాప్ పెట్టి సనుగుడు లేని జీవితంతో మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇంకెంతవరకు సనుక్కుంటామని దేవుడిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం అండి ఈ జీవితం. ఈరోజు నీకు కళ్ళు ఇచ్చాడు, చాలామంది కళ్ళు లేవు తెలుసా, అంధత్వంతో వారు బ్రతుకుతున్నారు తెలుసా. ఎప్పుడైనా నీ కళ్ళునిచ్చిన దేవుడు నువ్వు స్తుతించావా? నీకు దేవుడు నోరునిచ్చాడు, నోటితో దేవుడిని స్తుతిస్తున్నావా? కొంతమందికి మూగవారు ఉంటారు, పుట్టుకతోనే మాట్లాడలేని వారి పరిస్థితి, నత్తివారు ఉంటారు. కానీ దేవుడికి మంచి మాటనిచ్చాడయ్యా, మంచి నోరునిచ్చాడయ్యా, చేతులనిచ్చాడు, కాళ్ళనిచ్చాడు, అవయవాలు అద్భుతంగా దేవుడికి ఇచ్చాడు. ఇచ్చిన అవయవాలను బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఇంకా సనుక్కుంటావు, ఏది అది లేదు ఇది లేదు ఇది లేదని సనుక్కుంటావు. నువ్వు దేవుడిచ్చిన ఆశీర్వాదం నువ్వు లెక్క పెడితే నీ జీవితంలో దేవుడు ఎంత మేలు చేస్తున్నావు నీకు అర్థమవుతుంది. నీకంటూ ఒక గూడునిచ్చాడు, నీకంటూ ఒక చిన్న పనినిచ్చాడు, నీకంటూ ఒక బాధ్యతనిచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు నీకు ఏది కావాలో ఇవ్వడా? లేని దాన్ని బట్టి సనుక్కోక, లేని దాన్ని బట్టి చింతించక, ప్రవ్వా నా జీవితంలో ఇది లేదు నాయన అని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు చూసి నేను ఇచ్చిన దాన్ని బట్టి నా కుమారుడు నా కుమార్తె సంతోషిస్తున్నాడు, లేని దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నా కుమారుడికి నా కుమార్తెకి ఏది లేదో అది నేను ఈ సంవత్సరంలో ఇవ్వాలని దేవుడు ఆశిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గనక సనుగుడు అనే జీవితాన్ని ఈ సంవత్సరంలో విడిచిపెడితే మీకు ఏది కావాలో అది దేవుడు ఖచ్చితంగా నూతన సంవత్సరంలో మీకు బహుమానంగా దయచేయబోతున్నాడు. నమ్మి విశ్వసించినట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారు అని ఒక సేవకుడిగా చెప్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి కోపం తెప్పించిన మూడవ కారణము వారు సనుక్కునేవారు కాబట్టి. దేవుడు అన్నాడు మీరు సనుక్కునేవారయ్యా, మీరు మీతో పాటు నేను రాను అని దేవుడు చెప్పేశాడు. నాలుగవది, దేవుని కోపాన్ని పుట్టించిన నాలుగవ అంశము ఒకసారి మనం చూద్దాం. 32వ అధ్యాయము నిర్గమాకాండం, నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నది జాగ్రత్తగా. మోషే కొండ దేవకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోని యొద్దకు కూడి వచ్చి, లెమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పింది. నాలుగవ స్వభావం, ఇజ్రాయేల్ స్వభావం ఏంటంటే దేవుణ్ణి కాదనుకున్నారు, దేవుణ్ణి కాదనుకున్నారు. ఆ సమయంలో 32వ అధ్యాయం ఆ అధ్యాయంలో మోషే దేవునితో సమయం గడపడానికి కొండపైకి వెళ్ళాడు. ఆ కొండ పైకి మోషే వెళ్ళినప్పుడు మోషేకి ఎప్పుడు పరిచారకుడు ఉండేవాడు యెహోషువ. వారిద్దరు కొండపైకి వెళ్ళినప్పుడు, మోషే కొండ మీద వెళ్ళినప్పుడు, కొండ కింద యెహోషువ మోషే కొరకు సిద్ధపడుతున్నప్పుడు చాలా రోజులైన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు స్వభావం కలిగిన వారు కాబట్టి, సనుక్కునేవారు కాబట్టి, లోబడనల్లని వారు కాబట్టి అహరోన్ దగ్గరికి వచ్చారు. అహరోన్ దగ్గరికి వచ్చి ఏమంటున్నారో తెలుసండి, మా కొరకు ఒక దేవతను సిద్ధపరచు. చదువుదాం 32వ అధ్యాయం మొదటి వచనం, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన వ్యక్తి ఎవరండి? దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో ఆశ్చర్యకార్యాల ద్వారా, ఎన్నో అద్భుతాల ద్వారా, ఎన్నో సూచక్రియల ద్వారా, ఎన్నో మహిమ కార్యాల ద్వారా దేవుడు నడిపించాడు. ఇప్పుడు మోషే అనేటటువంటి దైవజనుడు దేవునితో సమయం గడపడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థనలో ఉండడానికి వెళ్ళినప్పుడు అది గుర్తించలేని ప్రార్థనా పరులు కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలు అహరోన్ దగ్గరికి వచ్చి ఏమంటున్నారో తెలుసండి, అహరోను మీ తమ్ముడైన మోషే ఏమైపోయాడు, మమ్మల్ని నడిపించిన నాయకుడైన మోషే ఏమైపోయాడు, నాకు తెలీదు మాకు తెలీదు ఎవరికి తెలీదు. సరేనయ్యా ఆయన ప్రార్థనలు కాదు, ఏమైపోయాడు మాకు తెలియదు అనవసరం, మాకు మాత్రం ఒక దేవతను తయారు చేయి. అంటే దేవుని స్థానంలో మరొకరిని చూడాలనుకున్నారు ఇజ్రాయేలీయులు. అందుకే దేవుని కోపం తెప్పించారు. అహరోను ఏమి చేయలేక, సరేనయ్యా మీరు అరుస్తున్నారు కాబట్టి మీ ప్రకారమే జరుగుతుందిలే అని చెప్పేసి భార్యలారా స్త్రీలారా మీ బంగారం ఇమ్మన్నప్పుడు, బంగారం ఇచ్చినప్పుడు అహరోను ఒక విగ్రహాన్ని చేశాడండి. ఒక విగ్రహాన్ని చేసినప్పుడు జరిగింది ఏంటో తెలుసా అండి, ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో
రూపమును ఏర్పరిచి దానిని పోత పూసిన దూడగా చేసాను. అప్పుడు వారు ఇజ్రాయేల్ ఏమన్నా తెలుసా అండి, ఓ ఇజ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించి విడిపించిన నీ దేవుడు ఈ విగ్రహమే అనిరి. నేను అనుకుంటాను ఈ మాట వారు అనగానే దేవుని యొక్క హృదయము పగిలిపోయిందండి, దేవుని యొక్క హృదయం పగిలిపోయిందండి. ఏమంటున్నారండి ఇజ్రాయేల్ ప్రజలు, చదివారా మీరు 32:1-3 వచనాలు? ఆహారంతో గొడపడినప్పుడు, సరేనయ్యా మీ బంగారాలు ఇవ్వండి చేస్తానని ఒక దూడ ఆకారంలో ఆహారం చేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారు తెలుసా అండి, ఓ ఇజ్రాయేల్ సర్వ సమాజమా వినండి, మనలందరినీ ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ చేసి బానిసత్వంతో జీవిస్తున్న మనలందరినీ విడిపించి రక్షించిన దేవుడు ఈ విగ్రహమే అన్నారండి. ఇది చదివినప్పుడు నాకే బాధ అనిపించిందని ఒక సేవకుడిగా దేవుడికి ఎంత బాధ అనిపిస్తుందని. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడో తెలుసావు? వచ్చే సంవత్సరంలో నువ్వు వెళ్ళే ముందు ఈ సంవత్సరంలో దేవుణ్ణి కన్నా ఎవరికి నీ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు? విగ్రహం అంటే ఏంటో తెలుసండి, దేవుని స్థానాన్ని భర్తీ చేసిన వారే విగ్రహాలు. విగ్రహం అంటే ఏంటో తెలుసండి, నువ్వు దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చినా సరే విగ్రహముతోనే సమానం. ఈరోజు నువ్వు ఎవరెవరికో దేవుని స్థానంలో వారికి స్థానం ఇవ్వలేదా? మొట్టమొదటిగా ఉదయం లేచి ప్రార్థన చేయవలసింది నువ్వు, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? దేవునికి స్థానం ఇస్తున్నావా? ఉదయం లేచి దేవునికి ప్రార్థన చేసి దేవుడు నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు కాబట్టి వాక్యం చదువుతున్నావా? నీ స్థానంలో మొదటి స్థానం దేవునికే ఇవ్వట్లా, ఫోన్ చూస్తావు, ఉదయం లేవగానే ఫోన్ చూస్తావు, ఎవరో మెసేజ్ పంపించారని ఫోన్ చూస్తావు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతావు. అసలు నీ జీవితంలో దేవునికి ఈ గత సంవత్సరంలో స్థానం ఇచ్చావా? ఇవ్వలేదు. నువ్వు దేవుని స్థానాన్ని ఎవరెవరికో భర్తీ చేసావు, దేవుని కంటే ఎక్కువగా ఎవరినో ప్రేమించావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా స్థానంలో మరొకరిని నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి, నా స్థానంలో మరొకరిని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నేను నీతో పాటు వచ్చే సంవత్సరంలో రాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు రాకుండా మనం ఎలా వెళ్ళగలుగుతామండి? దేవుడు రాకుండా నూతన సంవత్సరంలో మనం ఎలా అడుగు పెట్టగలుగుతామండి? ఒకసారి ఆలోచించండి, నూతన సంవత్సరంలో మనము దేవుడితో అడుగు పెట్టాలంటే మనం విడిచిపెట్టవలసిన స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావంలో ఒక స్వభావము దేవుని స్థానాన్ని మరొకరికి ఇవ్వడం అనే స్వభావాన్ని విడిచిపెట్టేసి దేవుని స్థానాన్ని, దేవుడి యొక్క స్థానం మన జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలండి దేవుని ఎంతగా బాధ పెట్టారండి, ఎంతగా బాధ పెట్టారు. విగ్రహాన్ని పట్టుకొని ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి విడిపించినది ఇదిగో ఈ దేవుడు అని విగ్రహాన్ని చూపించినప్పుడు ఎంత బాధ వచ్చిందండి దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోబడనులని ప్రజలు, మీరు విగ్రహానికి మొక్కిరి ప్రజలు, నా స్థానం ఒక విగ్రహానికి ఇచ్చారా అని దేవుడు ఎంతో బాధపెట్టారండి, ఎంతో బాధపడ్డాడండి దేవుడు. తర్వాత జీవితంలో కూడా ఇజ్రాయేల్ జీవితంలో కూడా చూస్తేనండి, వారండి తూర్పు వైపుకు తిరిగి దండం పెట్టి నమస్కరించి వారి వీపులను దేవునికి చూపారండి. దేవుడు ప్రవక్త అయిన యిర్మీయాతో దేవుడు తన బాధను పంచుకుంటాడు కనుక సందర్భంలో, అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు నేను ఇంతగా ప్రేమిస్తే, ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు, ఎన్ని గొప్ప ఉద్దేశాలు నేను కలిగి ఉంటే వారేమో నాకు నమస్కరించకుండా, నాకు ప్రార్థించకుండా, నాకు మొక్కకుండా వారు తూర్పు వైపుకు తిరిగి వారి వీపులు నాకు చూపిస్తున్నారే, అటు తిరిగి వారి వీపులు నాకు చూపిస్తున్నారు, ప్రకృతికి నమస్కారం చేస్తున్నారు. ప్రకృతి వీరిని సృష్టించింది, ప్రకృతి వీరిని నడిపించింది, ఆ ప్రకృతిని సృష్టించిన దేవుడు నేనే కదా అని తన బాధను పంచుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని స్థానంలో ఎవరెవరికో ఇచ్చి ఎవరెవరినో మొక్కేస్తున్నారు. తద్వారా ఏ ఒక్క ఆశీర్వాదాన్ని కూడా రుచి చూడలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడు,
ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు. మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మనందరి కోసం రక్తం కార్చడానికి వచ్చాడు, మనందరి కోసం నిలువులా నలగొట్టబడ్డానికి వచ్చాడు, మనందరి కోసం తన రెండు చేతులు కాలు దేహం అంతా కూడా దున్నివేయబడ్డానికి ఆయన ఇష్టపడ మనందరి కోసం కలువరి సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడండి. మన కోసం ప్రాణం పెట్టిన మన యేసయ్యకు చోటు ఇవ్వకుండా, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను కాదనకుండా మరింకెవరికి మీ జీవితంలో మీరు చోటిస్తారు? నీ కోసం ప్రాణం పెట్టింది నా దేవుడు, నీకోసం రక్తం కార్చింది నా దేవుడు, నీకోసం తన నిలువైన జీవితాన్ని ధారపోసింది నా దేవుడు. ఆయనే నా యేసుక్రీస్తు ప్రభు. ఆయన కలిగి జీవిస్తావా? గత సంవత్సరంలో దేవుణ్ణి కాదనుకొని ఎవరెవరికో దేవుని స్థానం ఇచ్చినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్థానాన్ని దేవునికి, నీ జీవితంలో మొట్టమొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వాలి అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అనేకంగా దేవుని బాధ పెట్టారు. అలా బాధ పెట్టిన ఆ స్వభావాల్లో నాలుగవ స్వభావము, వారు దేవుని స్థానాన్ని ఏదో విగ్రహానికి ఇచ్చేసి ఇజ్రాయేలు నిన్ను విడిపించింది రక్షించింది ఈ విగ్రహమే అన్నప్పుడు దేవుడు బాధపడ్డాడు. కాబట్టే వీరు లోబడనల్లని ప్రజలు కాబట్టే, వీరు తిరగబడేవారు కాబట్టే, వీరు సనుక్కునేవారు కాబట్టే, వీరు విగ్రహార్థికులు కాబట్టే నేను వీరితో పాటు రాను అని దేవుడు నిర్మోమాటంగా చెప్పేశాడు. వారు సనుక్కుంటున్నప్పుడు ఆ నీళ్లు మధురంగా మారిందంటారా? లేదండి. మీరు తర్వాత మీరు నిర్గమ కాండము 15:25 మీరు చూసినట్లయితే వారు సనుక్కున్న కారణం బట్టి దేవుడు వారికి నీళ్లు మధురంగా మార్చలేదు, కానీ తర్వాత మోషే ప్రార్థించిన కారణాన్ని బట్టి నీళ్లు మధురంగా దేవుడు మార్చాడు. అయ్యా ఆకు తీసి ఆ నీళ్ళలో చేదైన నీళ్ళలోవే మధురంగా మారితే అనగానే ఆ చెట్ల ఆకులు తీసి అక్కడ వేసినప్పుడు, ఆ కొమ్మను అక్కడ వేసినప్పుడు మధురంగా మారింది. ఆ కొమ్మ ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చేదైన నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా నీ జీవితం చేదగా ఉందా? ఈ సంవత్సరం అంతా నీ జీవితం చేదుగా ఉందా? నీ జీవితం ఎవరికీ ఉపయోగం లేదా? నీ జీవితం ఎవరికీ కూడా ఆశీర్వాదకరంగా లేదా? వచ్చే సంవత్సరంలో నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి సనుగుడు అనేటువంటి స్వభావం విడిచిపెడతావా? తర్వాత మీరు చదువుకోండి, నిర్గమకాండం 16:2 కూడా నీళ్లు లేవని సనుక్కున్నారు, దేవుడు నీళ్లు మధురంగా మార్చారు. ఇప్పుడు ఆహారం లేదని సనుక్కుంటున్నారు, ఆహారం లేదని సనుక్కుంటున్నారు. మరలా దేవుడు మాంసం దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని వారికి ఇచ్చారు. అనగా వారు సనుక్కుంటున్నారు కానీ ప్రార్థన చేసేవారు కాదు. అందుకని క్రొత్త నిబంధనలో దేవుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని చనుక్కోకండి, చింతించకండి. పరలోకపు తండ్రి మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అడవి పువ్వుని చూడండి, ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, అయినా సరే వాటిని పోషించుచున్న దేవుడు వాటి కంటే శ్రేష్ఠులు మీరు కాదా అని దేవుడు అన్నాడండి. మన దేవుడు ప్రేమ మనం క్లియర్గా తెలుసుకుంటే దేవుని విడిచిపెట్టమండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోయారు కాబట్టి సనుక్కుని వారి జీవితాల్లో సంతోషాన్ని రుచి చూడలేకపోయారండి. ఈ సంవత్సరంలో మనము కూడా లోబడకుండా వచ్చే సంవత్సరంలో వెళ్దామా? తిరగబడే స్వభావంతో వచ్చే సంవత్సరం వెళ్దామా? సనుగుడు అనే స్వభావంతో వచ్చే సంవత్సరం వెళ్దామా? దేవుని స్థానాన్ని మరొకరికి ఇచ్చి వచ్చే స్థానంలో వెళ్దామా? ఎలా వెళ్ళాలనుకుంటున్నారు వచ్చే సంవత్సరంలో? వచ్చే సంవత్సరంలో మనము లోబడే తత్వం కలిగి వెళ్ళాలి. అనగా లోబడని తత్వం కాదండి, లోబడే దేవునికి లోబడే తత్వం అనేది వెళ్ళాలి. లోబడని అనేటటువంటి స్వభావాన్ని ఈ సంవత్సరంలో, ఈ రోజే ఆఖరి రోజు కాబట్టి విడిచిపెట్టే. రెండవదిగా తిరగబడే స్వభావాన్ని నువ్వు ఈ సంవత్సరంలో ఈరోజు విడిచిపెట్టాల్సిందే. తిరగబడితే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, తిరగబడితే దీవెనను పొందుకోలేవు. ఆనాడు ఇజ్రాయేలు తిరగబడ్డారు, ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకోలేకపోయారు. తిరగబడే స్వభావాన్ని ఈ సంవత్సరంలో విడిచిపెట్టమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మూడవదిగా సనుగుడు అనేటటువంటి స్వభావాన్ని ఈ సంవత్సరంలో విడిచిపెట్టవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. నాలుగవదిగా దేవుని స్థానాన్ని దేవునికే ఇవ్వాలి. అలా కాకుండా దేవుని స్థానాన్ని మరెవరికి ఇచ్చినా నూతన సంవత్సరంలో అది నీకు ఆశీర్వాదకరం కాదు అన్నాడు దేవుడు. ఇజ్రాయేలీల పట్ల కోపం కలిగి
ఆ కోపం నిర్గమకాండ 33:3 మోషేతో అంటున్నాడు, మోషే నేను మీతో పాటు రాను అని చెప్పడం గల కారణం ఏంటో తెలుసా? వీరు లోబడనులని ప్రజలు, వీరు తిరుగుబడే స్వభావం కలిగిన వారు, వీరు సనుక్కునేవారు, వీరు నాకు ప్రార్థన స్థానం ఇవ్వలేని వారు, ఇలాంటి వారితోనే నేను రావాల్సింది అని మోషేతో దేవుడు తన బాధను పంచుకున్నప్పుడు అండి, తర్వాత మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా నువ్వు రాకపోతే మేము ఎలా వెళ్తామయ్యా, మా పరిస్థితులను మా స్వభావాలను ప్రజల స్వభావాలను మేము అందరం మార్చుకుంటామయ్యా అని చేతులారా దండం పెట్టి దేవుణ్ణి వేడుకుంటాడండి. దేవుడు ఒక్క సంహారంతో అందరినీ నాశనం చేయాలనుకున్నాడు, కానీ మోషే ప్రార్థన జీవితం ద్వారా, మోషే ప్రార్థన ద్వారా మరల దేవుడు నూతన సంవత్సరంలోనికి అనగా వారితో పాటు మరల రావడానికి ఇష్టపడ్డాడు. తన సన్నిధి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడు చెప్పి వారితో పాటు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఈ ఆఖరి రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు లోబడే స్వభావం కలిగి ఉండాలి. లోబడనల్లని స్వభావంతో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి వీలేదు. లోబడనల్లని స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. తిరగబడే స్వభావాన్ని ఈ సంవత్సరంలో ఇప్పుడు నువ్వు విడిచిపెట్టాలి. సనుక్కునే స్వభావాన్ని ఈ సంవత్సరంలో నువ్వు విడిచిపెట్టాలి. దేవుని స్థానం కాకుండా, దేవుని స్థానం దేవునికి ఇవ్వకుండా మరెవరికో ఇచ్చినట్లయితే, వారిని విడిచిపెట్టి దేవుని స్థానాన్ని దేవునికి ఇచ్చేవారుగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నూతన సంవత్సరంలో కూడా నీతో పాటు వచ్చి, ఆయన సన్నిధి నీతో పాటు వచ్చి, నూతన సంవత్సరంలో నిన్ను దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా చేయబోతున్నాడు. మరి మీ సిద్ధమా? రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2023 చివరి దినమున ప్రభా, ఈరోజు మీరు మమ్మలను వాక్యముతో ఉదక స్నానము చేయించినందుకు వందనాలు. మమ్మలను ప్రక్షాళన చేసినందుకు స్తోత్రాలు. మా జీవితాలను ప్రభా మేము నైనా ప్రభా శుద్ధిపరుచుకొని ఉన్నాం అయ్యా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు లోబడనొల్లని వారని, తిరగబడేవారని, సనుక్కునేవారని, విగ్రహారధికులని ప్రభా మీరు కోపగించి మేము నీతో పాటు రాను అన్నాం. నాయన మోషే ప్రార్థించవన్నీ స్వభావాలు విడిచిపెడతారయ్యా అని ప్రార్థించినప్పుడు, మరలా వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్పాం అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ఒకవేళ మాలో లోబడనొల్లని స్వభావం ఉంటే దాన్ని మేము విడిచిపెట్టేస్తున్నాం, మాలో తిరగబడే స్వభావం ఉంటే దాన్ని మేము విడిచిపెట్టేస్తున్నాం, మాలో సనుక్కునే స్వభావం ఉంటే దాన్ని మేము విడిచిపెట్టేస్తున్నాం, మాలో నాయన విగ్రహారాధన అయినటువంటి స్వభావం అనగా నీకు కాకుండా మరెవరికైనా స్థానం ఇచ్చినట్లయితే దాన్ని మేము విడిచిపెట్టేస్తున్నాం, మాతో పాటు కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. నాయన నూతన సంవత్సరంలో నూతన జీవితంతో మమ్మల్ని అందరినీ అడుగుపెట్టించి నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరముగా మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామముని ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన శక్తివంతమైన సందేశాన్ని మీరు విన్నారు కదండి. మీరందరికీ కూడా రేపటి దినమున అనగా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో మొరపెట్టండి. నూతన స్వభావంతో, నూతన జీవితంతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని తెలియజేస్తున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడైనగాక. నూతన సంవత్సరంలో నూతన వాగ్దాన సందేశంతో రేపు ఇదే సమయానికి మీ ముందు కలుసుకోబోతున్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతిరోజు మన రక్షించే వాక్యం ప్రతిరోజు బ్లెస్సింగ్ టీవీలో 8:30 ప్రసారం అవుతుంది. చూడండి, వీక్షించండి, 10 మందికి తెలియచేయండి. ఈ కార్యక్రమాలు నూతన సంవత్సరం నుంచి ఇంకా కార్యక్రమాలు కొనసాగాలంటే మీరు సహకారులుగా ఉంటే, మీరు ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా నూతన సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించే విధముగా దేవుడు మిమ్మల్ని బలపరిస్తే మీరు మాకు వెంటనే తెలియచేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. తద్వారా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా ప్రసారం చేయడానికి మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం. రేపు మళ్ళా ఇదే సమయంలో అందరం కలుసుకుందాం. అటు దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడైనను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.